తన పాలనలో అంటే బాబూ పాలనలో కుప్పం ప్రజలకు కూడా మంచి చేయని ఆ బాబు ఆయన దత్తపుత్రుడు కలిసి మేమిది చేశామని చెప్పుకోలేక తాము చెప్పుకోదగినది ఏది చేయలేదని తెలుసు కనుక తమ నోటికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పని చెబుతున్నారు టీడీపీ టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా ఈరోజు మార్చేశారు దత్తపుత్రుడి పార్టీని అయితే రౌడీ సేనగా మార్చేశారు తెలుగుదేశం తెలుగు బూతుల పార్టీ జనసేన రౌడీ సేన తర్వాత ఇంకే అన్నారనుకోండి సో ఇప్పుడు ఒక బూతుల పార్టీ అని అన్నారు కదా రౌడీ సేన అన్నారు కదా పాపం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన కానీ ఆయన జనం కానీ ఎందుకంటే బూతు మాట్లాడాలన్న మీకు జనసేనలాగా సునీల్ సేన ఉంది పొరపాటున మనసులో బూతు మాట్లాడుకున్నా ఇదిగో నువ్వు మనసులో అనుకున్నావు నేను కేసు పెడుతున్నాను అని చెప్పి సాహస వీరులు ఉన్నారు మరి నేనెప్పుడు ఇలా తెలుగుదేశం వాళ్ళు బూతులు మాట్లాడతాం రౌడీజం చేయటం జనసేన వాళ్ళు రౌడీజం చేయటం నేను చూడలా ఎందుకంటే చిటికేస్తే పవన్ కళ్యాణ్ గారు మరి ఏ ఎక్స్టెంట్కైనా వెళ్ళి సైనికులు ఉన్నారు ఆయనకి అయినా సరే విపరీతమైన సంయమనం సినిమాల్లో ఆయన ఒక్కడే వచ్చి 100 మందిని కొట్టేస్తాడు కానీ బయట చాలా సంయమనం ఎంతో ఓర్పుతో మరి ఆయన ఉన్నారు మరి ఆయన్నేమో రౌడీ సేన అంటున్నారు అసలు ఎవరు బూతులు మాట్లాడతారు ఎవరు రౌడీయిజం అన్నది ఒక్కసారి చూద్దాం నాకు కొడాక నాలుగు చీలేస్తా మళ్ళీ పీలికలు పీలికలుగా చీలేస్తా నాకు కొడాక మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో కలిసిన ఒక దుర్మార్గుడు ఒక దృశ్యా విధవ ఉపాధ్యక్షుడిగా ఉన్నదండి అంటే తప్పు ఉంటే క్షమించండి అధ్యక్ష ఎందుకంటే అసెంబ్లీ కాబట్టి తప్పదు ఉప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ 75 సంవత్సరాల వయసులో బతికితే బాగుంటది నీలాంటి అడ్రస్ లేని నా కొడుకు ఎవరో కూడా తెలవని నా కొడుకు నీపో వచ్చి 210 కానీ తెచ్చి వాడు కొడుకు అని చెప్పి ఉత్తుత్తి పుత్రుల్ని పెంచుకున్నటువంటి ఆడికి చంద్రబాబు నాయుడికి బుద్ధి ఉండాలి టీడీపీ ఆఫీస్ విధ్వంసం అది ఇది
ఎవరు చేశారమ్మా బూతులు ఎవరు మాట్లాడారు మా మంత్రులు కొందరు ఇప్పుడు మాజీలు అయ్యారు ప్రస్తుత మంత్రులు మాట్లాడింది దాడి చేసింది ఎవరు యూసురా రైకాప మా పార్టీ శ్రేణులు దాడి చేసింది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఎవడు రౌడీ ఏనాడైనా మనం జన సైనికులు ఎవరి మీదైనా దాడి చేయటం చూసామా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏనాడైనా జన సైనికులు దాడి చేశారా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా దాడి చేయమని చెప్పారా ఒకే ఒకసారి అవమానం జరిగినప్పుడు చెప్పు చూపించారు అంతే అంతకుమించి ఏమీ చేయలే మరి ఇప్పుడు ఈ రకంగా ఆఫీసుల మీద దాడి చేసి మనుషుల్ని చంపే ప్రయత్నం చేసి అద్దాలు బద్దలు కొట్టి సరే ఆ బూతులు అయితే భరించడం ఇంకా ట్రిమ్ చేసేసా ఇంకా చూపెట్టాలంటే నాకే అసహ్యం వేసి వాటిని కట్ చేయవలసి వచ్చింది మరి ఈ రకంగా ఓ పక్క బూతులు మనం మాట్లాడుతూ మరి తెలుగు బూతుల పార్టీ టీడీపీని టీబీపీ అని జనసేన రౌడీసేన అంటాం ఎంతవరకు కరెక్టో ఇప్పుడు నేను చూపెట్టిన వీడియో చూసి విఘ్నులైన ప్రజలు మరి ఎందుకు తప్పులేని వారు తమ తప్పులు ఎరుగరని వేమన చెప్పినట్టు తను చేస్తున్నవన్నీ ఇతరులు చేసినట్టుగా ఇల్యూజన్ ఫీల్ అవుతున్నారా లేక అటువంటి పనులు చేసే హక్కు ఈ అమాయకులైన ఈ తింగర ప్రజలు 51% ఓట్లేసి నాకే ఇచ్చారు సో కాబట్టి ఇలాంటి లత్తుకోర వ్యవహారాలు ఆళ్ళీళ్ళని కొట్టేయటాలు ఈ దౌర్జన్యాలు మేమే చేయాలి బూతులు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడకూడదు రౌడీయిజం జనసేన చేయకూడదు చేయట్లేదు అయినా సరే చేసినట్టుగా భ్రమించి వారి మీద నిందలు వేస్తున్నారు